కొంత ధైర్యాన్ని కలిగించిన ఈ మాటలు, విశ్వాసం ఏర్పడింది. కూతురు చెప్పినట్టే చేయడానికి నిర్ణయం చేసుకున్నాడు. త్వర త్వరగా స్వయంవర మంటపానికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయి చెప్పమన్నట్టుగా రేపటికి వాయిదా పడిందని చెప్పాడు. అందుకని మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, కొట్టి తిట్టి ఏ పని చేయలేం కదా, ఇవాళ రాత్రి కూర్చోబెట్టి చక్కగా మా అమ్మాయికి బాగా నచ్చజెప్పి రేపు స్వయంవరం ఏర్పాటు చేస్తాను అని వాళ్ళందరికీ నచ్చజెప్పాడు. రాజకుమారులు ఇది నిజమేనని నమ్మారు. వాళ్ళ వాళ్ళ విడుదలకు వెళ్ళిపోయారు. ఇక విశ్వాసపాత్రమైనటువంటి వేద పండితులను పిలిపించాడు రాజు. ఆ రాత్రి శశికళ సుదర్శనుల యొక్క వివాహం గుట్టుగా వాళ్ళ ఇంట్లో జరిపించేశాడు. నూతన వస్త్రద్వయం, చెవులకు కుండలాలు, 200 మదపుడేనుగులు, మంచి గుర్రాలు పూంచిన 200 రథాలు, 200 ధనుస్సులు, బాణాలు నిండిన తూణీరాలు, గోవులు బహుకరించాడు అల్లుడికి. కోడలను చూసినటువంటి మనోరమ మనస్సు శాంతించింది. ఒక నిధి దొరికింది అన్నంతగా సంబరపడింది ఆమె. ఇవంతా అయింది. సుబాహుడు వినయంగా నమస్కారం చేసి ఆ మనోరమాదేవికి, ఓ ఉత్తమ క్షత్రియ కులంలో పుట్టినటువంటిదానా, నేను నీ దాసుని తల్లి, మనోగతం ఏదైనా ఉంటే తెలియజేయి, నెరవేరుస్తాను. మనోరమ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి ఆ మాటకి. పట్టరాని సంతోషంతో పరవశించిపోయింది. ఒకవైపు ఆనందం, మరొక వైపు కృతజ్ఞత. అప్పుడు అభినందపూర్వకంగా పరికింది ఆమె. మనోరమ అంటున్నది, మహారాజా, నీకు నీ వంశానికి శుభం జరగాలి, సకల సమృద్ధులు జరుగుగాక. మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు చాలు, అంతకు మించిన సన్మానం నాకు మరొకటి ఉండదు. నిజంగా నా ఆనందాన్ని ప్రకటించడానికి మాటలు అందడం లేదు. మీ సంబంధం వల్ల ఇవాళ మా అబ్బాయి సుమేరు పర్వత సదృశుడైనాడు అన్నది. అంటే మేరు పర్వతం అంత ఎదిగిపోయినాడని సంతోషపడింది. రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర, మీ పవిత్రత ఎలాంటివో అర్థం చేసుకోగలుగుతున్నాను. ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది నాకు. అప్పుడు సుబాహుడు అన్నాడు, ఈ మాటలకి ఎంతో సంతృప్తి పడ్డాడు. ఈయపురాలు చెప్పిన మాటలకి మళ్ళీ మళ్ళీ నమస్కారం చేశాడు. నాదొక్క మనవి, కాశీరాజ్యాన్ని మీరు స్వీకరించండి, నేను సేనాధిపతిగా ఉంటాను. లేదంటే అర్ధరాజ్యం స్వీకరించండి, వారణాసిని మాత్రం మీరు విడిచిపెట్టి మరొక చోట ఆశ్రమంలో ఉండటం నాకు సమ్మతం కాదు. పడినంతకాలం కష్టాలు పడ్డారు, ఇప్పుడైనా సరే రాజభోగాలు తిరిగి అనుభవించండి అని కోరాడు. అప్పుడు మనోరమ అన్నది, ఎంత ఉదాత్తంగా మాట్లాడుతున్నారో చూడండి ఒక్కొక్కళ్ళు. మహారాజా, అధైర్యపడవద్దు, నీవు జగదంబికను ధ్యానించు. ఆదిపరాశక్తి యొక్క భక్తులకు అపజయం ఉండదు. నీకు నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు, అంతా సుఖాంతమే అవుతుంది. మా అబ్బాయి త్వరలోనే అయోధ్యా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. నీ రాజ్యం నువ్వే హాయిగా పరిపాలించుకో. ఆశ్రమవాసం మాకింకా అట్టే కాలం ఉండదు. మా రాజ్యం మాకు దక్కుతుంది, మళ్ళీ భోగభాగ్యాలు అనుభవిస్తాం. ఆ జగన్మాతను ధ్యానిస్తూ ఉన్నాను నేను, ఏ చింత లేదు, మాకు సెలవు ఇవ్వండి, మేము బయలుదేరతాం అన్నారు వాళ్ళు. అంతలో తెల్లవారింది. ఎంత గుట్టుగా జరిపినా కూడా ఆ శశికళ సుదర్శనుల వివాహ వార్త రాజకుమారులకు వెళ్ళిపోయింది తెల్లవారేసరికి. కాశీనగర ముఖద్వారం దాటి వెలుపలకి మకాం వెళ్ళారంతరు. కొందరు వెళ్ళిపోయినారు, ఇంకెందుకు పెళ్ళయింది కదా, మనం ఏం చేస్తాం, ఇంకా స్వయంవరం ఏముంటుందని. మిగిలిన వాళ్ళు దాన్ని అవమానంగా భావించి ప్రతీకారం ఎలా తీర్చుకుందామని చర్చించుకున్నారు. అప్పుడు యుధాజిత్తు, శత్రుజిత్తు ప్రభుత్వులకు క్రోధం తారాస్థాయికి చేరింది. సుబాహుడు వీళ్ళ దగ్గరకు వచ్చాడు, ఈ కోపించిన రాజకుమారుల దగ్గరికి. రాజులందరూ ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు.
వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. సుబాహుడు మాట్లాడుతున్నాడు, అక్కడికి వచ్చాడు సుబాహుడు. మరి వాళ్ళ కోపం వచ్చింది, వాళ్ళకి అవమానం జరిగింది, మరి వాళ్ళకి మాట్లాడాలి కదా, రాజు కాబట్టి బిడ్డ తండ్రి తప్పదు. ఓ క్షత్రియ కుల సంజాతులారా, సహృదయులారా, దయామయులారా, చూడండి ఆ సంబోధన. ఎవరినైనా సరే మనం అలా గనక సంబోధిస్తే వాళ్ళు ముందు కూలవుతారు. నగరంలోకి రండి, హితమో అహితమో నాకు తెలియదు, మా అమ్మాయి సుదర్శనుడిని పెళ్ళాడింది, కోపించకండి, ఇచ్చా స్వయంవరం కదా, సుదర్శనుని వరించాను అన్నది. మరెవరిని వరించనని అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా, ఆలోచించండి మీరు, అందుకని జరిపించాను. మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు. అప్పుడు ఆ రాజులందరూ, ఓ సుబాహు చాలా గొప్ప పని చేశావులే, ఘనకార్యం, సంతోషం, ఇక నువ్వు దయచేయి, పెళ్లి పనులు ఇంకేదైనా మిగిలింటే చూసుకోపోయి, మా నగరాలకు మేము పోతాంలే అని వాళ్ళు అన్నారు. వీళ్ళ పన్నాగం ఏమిటో ఏం చేస్తారో అని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి వచ్చేశాడు. ఆయనకు అనుమానం ఉంది వీళ్ళు ఏదోటి చేస్తారని. వెంటనే వాళ్ళు యుధాజిత్తు నాయకత్వంలో కూడబలుక్కున్నారు. సేనా సమేతులై ఆ రాజకుమారులు అందరూ కూడా ఆ శశికళ సుదర్శనులు భరద్వాజ ఆశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలాగాశారు. వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళ, సుదర్శనుడిని మనోరమని చంపాలి, శశికళను అపహరించాలి, ఇది వాళ్ళ లక్ష్యం. శశికళను చంపడం కాదు, శశికళను పట్టకపోయి పెళ్లి చేసుకోవాలని. మళ్ళా ఆ ముచ్చట ఈ ముచ్చట పేరు చెప్పి 6 రోజుల పాటు శశికళ సుదర్శనులు రాజధానిలో ఉంచేశాడు సుబాహుడు. వాళ్ళు ఏమైనా అక్కడ పడిగాపులు కాస్తున్నారు, వీళ్ళు వస్తే దారి అటకాయించి వాళ్ళని చంపుదామని. ఈ రాజుగారు ఆ మాట ఈ మాట చెప్పి ఇక్కడ 6 రోజులు అడిపెట్టాడు. చారుల ద్వారా యుధాజిత్తు ప్రభుత్వలు పన్నాగం తెలిసిపోయింది రాజుగారికి. అందుకని చతురంగ బలాలను తోడించి ఆ శశికళ సుదర్శనులను మనోరమాదేవిని సాగనింపాడు. వెనక తాను కూడా మరికొంత సైన్యంతో బయలుదేరాడు. సుదర్శనుడి యొక్క రథం వేగంగా పరుగులు తీస్తున్నది, భార్యను ఎక్కించుకొని అమ్మను ఎక్కించుకొని పోతున్నాడు. కొంత దూరం వెళ్లేసరికి శత్రు సైన్యాలు అనుకున్నట్టే అడ్డగించినాయి. వాళ్ళంతా కూడా అర్ధచంద్రాకారంలో ఎదురుపడ్డారు. శత్రుజిత్తు ముందుగా సోదరుడి మీదకి బాణాలు వేశాడు, సుదర్శనుడు వాటిని మధ్యలో ముక్కలు చేసేశాడు. యుధాజిత్తు కూడా విజృంభించాడు, పుంఖాను పుంఖానుగా బాణవర్షాలు కురిపించుకుంటున్నారు. సుదర్శనుడు కూడా తగిన రీతిలో సమవుజ్జీగా సమాధానం చెబుతున్నాడు. అంతలోకే కాశీరాజు సుబాహుడు కూడా వచ్చాడు, సుదర్శనుడు మామగారు, యుద్ధానికి దిగబోయాడు. సుదర్శనుడు మామయ్య గారు మీరాగండి, ప్రధానంగా యుద్ధం శత్రుజిత్తు యుధాజిత్తులకు సుదర్శనుడికే జరుగుతోంది, మిగిలిన వారంతా ప్రేక్షక పాత్ర వహించండి. సంగ్రామం తీవ్రస్థాయికి చేరుకుంది, దారుణంగా జరుగుతోంది. ఇప్పుడు ఒక అద్భుతం జరిగింది, హఠాత్తుగా ఆ జగన్మాత, ఆ కాళికాదేవి, ఆ జగదంబిక అక్కడ ప్రత్యక్షమైంది. అల్లంత ఎత్తులో ఆకాశంలో అందరికీ కనపడింది. ఆమె సింహవాహనాన్ని ఎక్కి ఉన్నది, ఆమె చక్కటి ఆభరణాలు ధరించి ఉంది, ఆమె నానా రకాలైన ఆయుధాలను 18 చేతుల్లో ధరించి ఉంది, ఆమె చక్కటి దివ్యమైన వస్త్రాలు ధరించి ఉంది, మందార సుమాలిక విరాజమానగా ఉంది ఆ తల్లి. రాజులంతా కూడా ఆశ్చర్యచకితులైనారు, సైనికులు నిశ్చేష్టులైపోయినారు. ఆహా, ఎవరి సింహవాహిని, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు వినలేదు, ఏమిటి వింత అనుకున్నారు వాళ్ళు. శశికళ సుదర్శనులు మనోరమాదేవికి భక్తి ప్రపుత్తులతో నమస్కరించుకున్నారు. ఆ దేవికి శశికళ, సుదర్శనుడు, మనోరమ, వీళ్ళ ముగ్గురు కూడా అమ్మవారికి భక్తితో నమస్కరించారు. మా కోసం వచ్చావా తల్లి అని. జగన్మాత అనుగ్రహించి ప్రత్యక్షమైంది చూడమని సుబాహుడితో నమస్కరింపజేశాడు. మామయ్యగారు చూడండి అమ్మవారు వచ్చింది మన కోసమని. మహారాజా నేను నిర్భయుణ్ణి అంటూ సుదర్శనుడు మరొకసారి ఆదిపరాశక్తికి శిరస్సు వంచి నమస్కరించాడు. కామరాజ మహాబీజాక్షరాన్ని జపించాడు, క్లీంకారాన్ని. అమ్మవారి సింహం ఒక్కసారిగా గర్జించింది.
శత్రు సైన్యంలో ఉన్న ఏనుగులు గుర్రాలు కకావికలై పరుగులు తీసినాయి. ఒక్కసారిగా జంఛామారుతం వీచింది, శత్రు సైనికుల కళ్ళల్లో దుమ్ము కొట్టింది. సుదర్శనుడు సేనాపతిని పిలిచాడు. జగన్మాత మనకు రక్షణగా ఉంది, ఈ శత్రురాజులు ఆటబొమ్మల్లా నిలబడి చూస్తూ ఉంటారు. ఇదే మార్గంలో నిర్భయంగా మనం ప్రయాణం సాగించవచ్చు, నిరాకటంగా మనం గమ్యం చేరుకుందాం అని అన్నాడు. యుధాజిత్తు అక్కస్సుతో మండిపడ్డాడు. తోటి రాజులను ఉసిగొల్పాడు. ఏంటి బొమ్మల్లాగా చూస్తున్నారు, చంపండి, నరకండి, ఆ సుదర్శనుని నరికి పోగులు పెట్టండి అని అరుస్తూ ఉన్నారు. సింహం మీద కూర్చున్నంత మాత్రాన ఒక ఆడదానికి మీరు భయపడతారా? కిం భీత కామినీం వీక్ష సింహాసన ఉపరిస్థతాం అన్నారు. ఏమిటి పిరిగితను, ధైర్య సాహసాలే మన ఊపిరి, లేవండి, విజృంభించండి, ఉపేక్షించండి, వీణ్ణి చంపి ఆ కన్యను అపహరించాలి. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నాడు ఆయన యుధాజిత్తు. యుధాజిత్తు సుదర్శనుడి మీద బాణవర్షం కురిపించాడు. సుదర్శనుడు రెండింతలుగా బాణాలు వేశాడు. అంబులపదిలోనుంచి ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు ధనస్సుకు తొడుగుతున్నాడో, ఎప్పుడు లాగుతున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో ఎవడికీ కనపట్టలేదు. అలనాడు రామచంద్ర ప్రభువు కూడా 14,000 రాక్షసులు కరదూషణాదులను వధించినటువంటి సమయంలో ఒక్కడే ఇలానే యుద్ధం చేశాడు. ఆయన వంశం వాడే కదా, ఆ పరాక్రమం ఎక్కడికి పోతుంది? ఒక కొత్త యంత్రంలో నుంచి వస్తున్నట్టు వచ్చి పడుతున్నాయిట, కొత్త యంత్రంలో నుంచి బాణాలు. జగదంపిక చిద్విలాసంగా తిలకిస్తోంది. ఉన్నట్లుండి కేవలం 2 బాణాలు విడిచిపెట్టింది అమ్మ. ఒకటి శత్రుజిత్తు, 2 యుధాజిత్తు. ఈ ఇద్దరి యొక్క శిరస్సులను ఖండించింది. జై జగన్మాతకు. వాళ్ళిద్దరి యొక్క మొండ్యాలు రథాల నుంచి ఒరిగి నేల మీద పడ్డాయి. మహామహారాజులంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. సైనికులైతే ఆయుధాలు చేజార్చుకొని ఎక్కడ వాళ్ళు అక్కడే బిగుసుకుపోయారు. అప్పుడు సుబాహుడు చాలా సంతోషపడ్డాడు, చేతులు జోడించాడు, జగన్మాతని ఈ విధంగా స్తోత్రం చేశాడు. నమో దేవ్యై జగద్ధాత్ర్యై శివాయై సతతం నమః, దుర్గాయై భగవత్యైతే కామదాయై నమో నమః, నమః శివాయై శాంత్యై తేది విద్యాయై మోక్షదే నమః, విశ్వవ్యాప్త్యై జగన్మాతః జగద్ధాత్ర్యై నమః శివే. అమ్మా, నీవు నిర్గుణవు, నీవు సగుణవు కూడా. బుద్ధితో ఎంత ఆలోచించినా నిన్ను తెలుసుకోలేను. భక్తుల యొక్క ఆర్తిని తొలగించే పరాశక్తివి నీవు. నీ ప్రభావం ఇంత స్పష్టంగా ప్రకటితమవుతుంటే నేనేమని స్తుతించను తల్లి, ఎలా స్తుతించను? వాగ్దేవతవు నువ్వు, సర్వత్రా నువ్వే. బుద్ధి, విద్య, మతి, గతి అన్నీ అందరికీ నువ్వే. ఆత్మస్వరూపవు, సర్వ మనోనియంత్రునివి. నిన్ను స్తుతించడం ఏమైనా నీ అనుగ్రహం లేకుండా సాధ్యమవుతుందా తల్లి? నీ గుణాలను బ్రహ్మాది దేవతలు నిరంతరం స్తుతిస్తుంటారు, కానీ ఇప్పటికీ వాళ్ళు ఆ యొక్క అంచుకు చేరుకోలేకపోతున్నారు. ఇక నేనంతే ఎంటపాటి తల్లి. ఇంతకాలము సజ్జన సాంగత్యం లేక, చిత్తశుద్ధి లేక నిన్ను స్తుతించలేకపోయాను. ప్రాసంగిక వశంగా కూడా నిన్ను ప్రస్తావించలేకపోయాను. ఇప్పుడు సుదర్శనుడు మా అల్లుడు కావడంతో అద్భుతమైన నీ దివ్యమైనటువంటి రూపము సందర్శించే భాగ్యం కలిగింది. ఎంత ధన్యుణ్ణి దేవి, ధన్యుణ్ణి. నాకు శమధమాదులు ఏమో తెలియకుండా సులభంగా దక్కింది. ఇది కేవలం నీ దయ. నువ్వు నిజంగా భక్తానుగ్రహకారిణివి. ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి తల్లి? అలా జగద్ధనిని, ఆ అంబికాదేవిని ఎప్పుడైతే స్తోత్రం చేశాడో ఆమె ప్రసన్న వదన అయింది. నాయన, కావాల్సిన వరం కోరుకోమంది. అప్పుడు సుబాహుడు, జగన్మాత ఏమి కోరుకోమంటావు? దేవలోకంతో సహా సకల భూమండలాన్ని ఒకవైపు ఉంచి నీ దివ్య దర్శనం మరొక వైపు ఉంచితే అవి రెండూ సమానం కావు, 16వ వంతు కూడా తోగదు నీ యొక్క అనంతమైనటువంటి దివ్య దర్శనం. అలాంటి దర్శనాన్ని అనుగ్రహించి నన్ను కృతార్థుడిని చేశావు. ఇంతకంటే వరం ఏమి కావాలి తల్లి? అయినా కూడా నువ్వు కోరుకోమన్న తర్వాత కోరుకోవాలి కనుక అభ్యర్థిస్తున్నాను. నీ పట్ల
నా భక్తి నిశ్చలంగా నిరంతరంగా ఉండేటట్టు అనుగ్రహించు. ఇది మనం కోరుకోవాల్సిన వరం. అలాంటి వరం కోరుకుంటే బాధ్యత అంతా అమ్మదే, ఇక అమ్మే చూసుకుంటుంది. అంతేగాని నాకు మేడిస్తావా మిద్దిస్తావా ఇట్లాంటి దిక్కుమాలిన కోరికలు కోరకూడదు అమ్మగని పన్నప్పుడు. మా నగరంలో నువ్వు ఎల్లప్పుడూ స్త్రీ నివాసంగా ఉండాలి. దుర్గాదేవి పేరుతో నిలిచి నన్ను, నా వంశాన్ని, నా ప్రజలను, నా రాజ్యాన్ని సర్వదా సుదర్శనుని రక్షించినట్టే రక్షిస్తూ ఉండు తల్లి. తల్లి, కాశీపట్టణం ఉన్నంతకాలం నీ రక్షణ ఉండాలి. నువ్వు ఇక్కడ కాపురం ఉండాలి. ఇంతకంటా నేనేమి కోరుకోను. సకల శుభాలను కలిగించు తల్లి, శత్రువులను సంహరించు, అభద్రతలను తొలగించు తల్లి అని పరిపరి విధాలుగా ప్రార్థించి అమ్మవారిని వరాలు కోరుకున్నాడు. వ్యాసమహర్షి చెప్తున్నాడు, జనమేజయ, సుబాహుడి యొక్క అభ్యర్థనకు జగన్మాత సరే అంది. భూమండలం ఉన్నంత వరకు ముక్తి పట్టణం కాశీలో తాను శ్రీనివాసం ఉంటానంది. అప్పుడు సుదర్శనుడు కూడా అమ్మవారికి నమస్కారం చేసి భక్తితోటి స్తోత్రం చేశాడు. అమ్మా, నీ దయకు అవధులు లేవు కదా. భక్తులు కాని వారిని కూడా కాపాడే ఏకైక కృపానిధివి తల్లి నువ్వు. భక్తులు అనుగ్రహించే దేవతలు చాలామంది ఉన్నారు, కానీ భక్తులు కాని వారిని కాపాడే తల్లివి నువ్వు మాత్రమే. అది నీ వ్రతం, నీ దీక్ష. అహో కృపాతే కథయామ్యహం కిం త్రాతస్త్వయా యత్కిల భక్తిహీనః భక్తానుకంపీ సకలో జనోస్తి విముక్త భక్తేరవనం వ్రతం తే అని అమ్మవారిని స్తోత్రం చేశాడు. 24వ అధ్యాయంలో 13వ శ్లోకం. ఓ జగన్మాత, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలో చెప్పు. ఎక్కడికి వెళ్ళమంటావు? నీ ఆజ్ఞ ఎలా ఉంటే అలా చేస్తాను. నీ అనుజ్ఞ లేకుండా నేను అడుగు కూడా కదిలిస్తానన్నాడు. అప్పుడు అమ్మవారు, సుదర్శన, అయోధ్యకు వెళ్ళు, సింహాసనం అధిష్ఠించు, నీ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు. నా అర్చన స్మరణ పూజలు మర్చిపోకు. నీకు నీ ప్రజలకు సకల శుభాలు కలిగిస్తాను, రక్షణగా ఉంటాను. అష్టమి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులు అమ్మవారికి ఎంతో ఇష్టం. అష్టమి అంటే ఉభయపక్షాలలో నాకు విశేష అర్చనలు జరిపిస్తూ ఉండు. నీ నగరంలో ప్రజలంతా 3 పూటలా నన్ను అర్చించాలి. శరత్కాలంలో నవరాత్ర దీక్షతోటి మహాపూజలు జరగాలి. నాకు చైత్ర ఆషాఢ ఆశ్వయుజ మాఘమాసాలలో మహోత్సవాలు జరిపించు. ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్దశి నాడు నాకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు విశేషంగా అర్చనలు ఎవరు చేస్తారో వాళ్ళని నేను విశేషంగా అనుగ్రహిస్తానని చెప్పింది. కాబట్టి కృష్ణపక్షంలో చతుర్దశి మహత్తరమైన తిథి అమ్మవారి పూజకి. అప్పుడు సుదర్శనుడు మళ్ళీ స్తుతించేలోగా దుర్గాదేవి అంతర్ధానమైంది. రాకుమారులందరూ తేరుకొని బిలబిలా వచ్చి సుదర్శనుడికి పాదాభివందనాలు చేశారు. సుబాహుడు కూడా నమస్కరించాడు. దేవతల ముక్కులు అందుకుంటున్న దేవేంద్రుడిలాగా అక్కడ ప్రకాశించాడు ఆ క్షణంలో సుదర్శనుడు. సుదర్శనుడు, ఆ రాజకుమారులు, ఓ అయోధ్యాధిపతి, నీకు మేమంతా ఈరోజు నుంచి సామంతులం, సేవకులం. నువ్వు మాకు ప్రభువి, శాసకుడివి, మమ్మల్ని పరిపాలించు. నీ అనుగ్రహం వల్ల మేము ఈరోజు ఆ విశ్వేశ్వరిని దర్శనం చేసుకోగలిగాం. నీతో పాటు మేము కూడా ధన్యులవయ్యాం. నీకోసం జగన్మాత అవతరించింది అంటే ఈ భూలోకంలో నీ అంతటి పుణ్యాత్ముడు లేనే లేడు, ధన్యాత్ముడు లేడు. మాయామోహితులమైనటువంటి మేము తెలుసుకోలేకపోయాం. ఆ యొక్క శత్రుజిత్తు మాటలు నమ్మాం. నువ్వు చెబుతూనే ఉన్నావు మొదటి నుంచి, ఆదిశక్తి ఆజ్ఞ మేరకే నేను స్వయంవరం చూడటానికి వచ్చానని. కానీ మేము మూఢులమైనాం. నీ ప్రభావాన్ని, ఆ జగదంపిక యొక్క ప్రభావాన్ని గ్రహించలేకపోయాం. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఉద్ధరించు. నువ్వే మాకు నౌకవు, సర్వజ్ఞుడువు నీవే. దేవీ మహాత్యాన్ని తెలియజెప్పి మమ్మల్ని తరింపజేయి. మా యొక్క జీవన మార్గాలని నువ్వు సరిదిద్దు అని ఈ విధంగా పరిపరి విధాలుగా వాళ్ళంతా కూడా ప్రార్థించారు. అప్పుడు సుదర్శనుడు సంతోషించాడు. మనస్సులోనే జగదీశ్వరిని ధ్యానించాడు. ఓ రాజకుమారులారా, నేను మాత్రం ఆ దేవీ మహాత్యాన్ని చెప్పగలనా? హరిహర బ్రహ్మాదులకే సాధ్యం కాదు. అన్నింటికీ మూలమైన ఆదిపరాశక్తి,
సాత్వగుణ ప్రధానంగా మహాలక్ష్మి రూపాన్ని ధరించి జగత్తును పరిపాలిస్తుంది. రజోగుణ ప్రధానంగా మహాసరస్వతి రూపంలో జగత్తును సృష్టిస్తుంది. మహాకాళి రూపంలో తమోగుణ ప్రధానంగా ప్రళయకాలంలో ఈ సృష్టిని ఉపసంహారం చేస్తుంది. ఇవి త్రిగుణ స్వరూపాలు. ఆదిపరాశక్తి మాత్రం గుణాతీత, త్రిమూర్తులకు మూల కారణం. ఆ శక్తిని తెలుసుకోవడం యోగీశ్వరులకైనా అసాధ్యం. సగుణ రూపమే మనకు సుఖసేవ్యం అన్నాడు. కాబట్టి కరచరణాదులతోటి ఉన్నటువంటి రూపాలే మానవులకి సుఖమిస్తాయి, శ్రేయస్సు కలిగిస్తుంది. అందుకనే మనం పటాలతోటి విగ్రహాలతోటి పూజలు చేసుకుంటాం. ఆమె పరమ కారుణ్యమూర్తి, పరమ దయామయి, ఉపాస్య దైవం, సాత్విక వైష్ణవీ రూపం అని అనగానే ఆ రాజకుమారులు, ఓ సుదర్శన మహారాజా, నువ్వు బాలుడుగా ఉండగానే అడవులకు వచ్చావు కదా, పరాశక్తిని ఎలా తెలుసుకున్నావు, ఎలా ఉపాసించావు, ఎలా ఎవరు ఉపదేశించారు, ఆ విశేషాలు చెప్పు అన్నారు. అప్పుడు ఓ నృపతులారా, బాల్యంలోనే నాకు ఆ మహాదేవి యొక్క మంత్రబీజాక్షరం లభించింది. అది కామబీజాక్షరమని అప్పుడు నాకు తెలియదు, కానీ తదేక దీక్షతో నిరంతరము 12 సంవత్సరాలు జపించాను క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని. ఎన్ని కోట్లు జపించానో నాకే తెలియదు. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఋషీశ్వరులు చెప్పగా దేవీ మహత్యం కొంత తెలుసుకున్నాను. సహజంగా ఆ జగన్మాత వాత్సల్య గుణ సంపూర్ణ, కాబట్టి కష్టాలలో కనికరించి ఆదుకుంటుంది. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు, ఇంతకంటే నేను చెప్పగలిగింది లేదు అని సుదర్శనుడు క్లుప్తంగా ముగించాడు. రాజకుమారులు సంతోషించారు. ఆ పరాశక్తి యొక్క దివ్య దర్శనానుభవాన్ని పదే పదే మనస్సుల్లో నెమరవేసుకుంటూ తమ రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుబాహుడు కూడా కాశీపట్నం వెళ్ళిపోయాడు. సుదర్శనుడు శశికళను వెంట పెట్టుకుని మాతృమూర్తి మనోరమతో కలిసి అయోధ్యకు రథాలను నడిపించాడు. అప్పటికే శత్రుజిత్ యొక్క వధ, సుదర్శన విజయం అక్కడ ప్రజలకు తెలిసిపోయింది. చారుల వల్ల మంత్రులు, దండనాయకులు, సేనాధిపతులు, పౌరులు అందరూ కూడా కోలాహలంగా చక్కటి కానుకలతో ఎదురొచ్చారు. సగౌరవంగా పురప్రముఖం ఆ పురంలో ప్రవేశింపజేయించారు. వంది మాగధులు స్తుతించారు, మంత్రాలు పఠించారు వేదవేత్తలు. కన్యామణులు పువ్వులు, పేలాలు శుభప్రదమైనవి చల్లుతూ ఉండగా సుదర్శనుడు రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాడు మహావైభవంగా. అలా సుదర్శనుడు అడుగుపెట్టి ఆ సభలోకి తర్వాత ఏం చేశాడు అనేటువంటి విషయాలన్నీ కూడా ఆ జగన్మాత, ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కృపతోటి రేపటి రోజు మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు అమ్మవారి యొక్క కథకి మరి అంతరాయం, అలాగే వియోగం మనందరికీ కూడా. అలా మీ అందరితోటి, మీ అందరికీ నాకు ఆ పరాశక్తి అత్యద్భుతమైనటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా చూడాలి అని ఈ యొక్క నవరాత్ర ఉత్సవాల సందర్భంలో మనం అమ్మవారి యొక్క దేవీ వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవీ భాగవతం ఇదేం చిన్నది కాదు, 18,000 శ్లోకాలతో ఉంది. మనం ఇప్పుడు కేవలం 3వ స్కంధంలో మాత్రమే ఉన్నాం. రోజుకు 1 గంట మాత్రమే, ఎందుకంటే అందరం బిజీగా ఉంటారు. మరి మీ అందరూ ఎక్కువసేపు 2 గంటలు 3 గంటలు కనుక నేను పంపిస్తే మీరు వినటానికి అవకాశం ఉండదు. అందువల్ల 1 గంట మాత్రమే, సుమారుగా 55 నుంచి 1.2 గంట లోపే ఒక్కో ఫైల్ ఉంటుంది. ఆ కథని అంతవరకు పూర్తి అయితే తక్కిన కథ మరుసటి రోజు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి సుమారుగా 40 గంటలో పడుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నేనేం పండితుడు కాదు, అయినా కూడా ఆ జగన్మాత యొక్క ఆదేశం, కొంతమంది మిత్రుల యొక్క అభ్యర్థన, వాటిని పురస్కరించుకొని ఈ దివ్యమైన భవ్యమైనటువంటి ఈ దేవీ భాగవతాన్ని బేతవోలు రామబ్రహ్మం గారు విరచించినటువంటి పుస్తకం ఆధారంగా అస్మత్ గురువర్యుల యొక్క ఆశీర్వాద బలం మేరకు నేను వాళ్ళ ముఖతగా విన్నటువంటి విషయాలు వాటన్నిటినీ మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. తప్ప ఇందులో నేను కేవలం నిమిత్తమాత్రుణ్ణి అని మళ్ళీ మళ్ళీ మీకు మనవి చేసుకుంటూ చక్కగా శ్రద్ధాళువులై ఈ యొక్క దేవీ భాగవతాన్ని తప్పనిసరిగా శ్రవణం చేయండి. ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలకి మనం అందరం కూడా పాత్రులమవుతాం, ఇందులో ఎక్కడా సందేహం లేదు. చూశారు కదా, ఈ సుదర్శనుడు
అలాగే ఆ శశికళ ఇద్దరు కూడా జగన్మాతను నమ్ముకోవటం వల్ల మరి ఎంత విపత్తు నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. యుద్ధ సామాగ్రి లేదు, సైన్యం లేదు, మరి ఏమీ లేకపోయినా అమ్మవారు ప్రత్యక్షమై సింహవాహిని అయి ఆ తల్లి ఎలా శత్రువుల్ని మరి దునుమాడిందో మనం ఈ కథలో తెలుసుకున్నాం. ఇటువంటి దివ్యమైనటువంటి కథలు దేవీ భాగవతంలో అనేకానేకమైనటువంటి ఉన్నాయి. వాటన్నిటిని కూడా మళ్ళీ 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 మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా స్వధనా సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత దివ్య చరణారవిందార్పణమస్తు. హరిహి ఓం తస్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.